మాస్కు లేకుండా తిరుగుతూ ఉన్నారని మళ్ళీ కోవిడ్ ప్రభావం మరింత పెరిగిందని ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని ఇల్లంతకుంట మండల వైద్యాధికారిని డాక్టర్ సుభాషిణి అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు పెద్దలింగాపూర్ గ్రామాల్లో ఈరోజు కరోనా కోవిడ్ క్యాంపులను నిర్వహించారు. డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచమంతా మళ్లీ కోవిడ్ ప్రభావం మరింత పెరిగిందని, ఇతర దేశంలో నిన్నటి నుంచి మళ్లీ కోవిడ్ వైరస్ ప్రభావం మరింతగా ఎక్కువగా ఉందని, కోవిడ్ మనకు సోకకుండా అందరం గుంపులు గుంపులుగా ఉండకుండా శానిటైజర్ మాస్కులు ధరించడం వల్ల మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలని కాపాడిన వారం అవుతామని అన్నారు. మునుపటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా మాస్క్ అనేది ధరించాలి. మాస్క్ ధరించడం వల్ల మనము 95% కోవిడ్ రాకుండా జాగ్రత్త పడగలం. మెయిన్ ముఖ్యంగా ఎక్కడికి బయటకు వెళ్ళినా ఖచ్చితంగా ప్రజలు మాత్రం మాస్క్ అనేది ధరించాలి. స్వచ్ఛందంగా కూడా వచ్చి ప్రజలు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా 3 సింప్టమ్స్ ఉన్నవారు, ప్లస్ అనుమానం ఉన్నవారు, ప్లస్ స్వచ్ఛందంగా కూడా వచ్చి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. పిహెచ్సిలో మనము ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాము, ప్లస్ ప్రతి విలేజ్లో క్యాంపు పెడుతున్నాము. ఈరోజు పొత్తూరులో క్యాంపు జరుగుతుంది, కోవిడ్ టెస్ట్ క్యాంపు. కాబట్టి ప్రతి విలేజ్లో క్యాంపు పెట్టినప్పుడు ప్రజలందరూ వచ్చి క్యాంపు సక్సెస్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. దీనివల్ల మన సమాజాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడగలిగిన అంటాము. అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ మళ్ళీ అదే కొత్త రకం స్ట్రెయిన్ అనేది బ్రిటన్లో స్టార్ట్ అయింది. అది ఇంకా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని విన్నాము. కాబట్టి మనము ఆ వైరస్ అనేది మన ఇండియాలోకి వస్తే మాత్రము మన దేశ జనాభా 130 కోట్లు కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయి కొన్ని కోట్ల నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి అందుకే మనము వీలైనంత వరకు మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు పాటించవలసిందిగా నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను.